हाय व्यूअर्स वेलकम टू मैरा मीडिया मेरा चाला मंद की मीडिया लो वर्क चेयर आश उ रिपोर्टर गानो अलाने यांकर गानो मिम्मल प्रूव चेसुकोवालनि इंट्रेस्ट उंडोच्चु अयिते आ अवकाशान्नि कल्पिस्तोंदि मा मैरा मीडिया चैनल मरी मीकु इंट्रेस्ट उन्नट्लयिते मी योक्क विवरालनु किंद कनिपिस्तुन्न मेल ऐडी की सेंड चेयंडि। तेलुगु सिनी इंडस्ट्रीलो स्टार कमेडियन गा ओ वेलुगु वेलिगिन सुनील आ तर्वात हीरोगा तन अदृष्टान्नि परीक्षिंचुकुन्नारु। चालाने सिनिमालु तीसाडु పూల రంగడని అందాల రాముడు చాలానే తీశాడు కానీ తను ఆశించిన స్థాయిలో ఫలితాలైతే మాత్రం తనకి అందలేదనే చెప్పుకోవాలి। అందుకనేమో సునీల్ మళ్ళీ తన కమిడియన్ స్థానాన్ని నిలుపుకోవాలని చెప్పి తన వంతు ప్రయత్నాలు ఇప్పుడు చేస్తున్నాడనే చెప్పుకోవాలి। అందుకే రీసెంట్గా వచ్చిన అరవింద సమేతలోనూ అలానే అమర్ అక్బర్ ఆంటోనీలో కూడా కమిడియన్గా తను మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నాలు చేశాడు। అయితే ఆశించిన స్థాయిలో ప్రేక్షకులకు తనకి కనెక్ట్ కాకపోవడంతో తనకు నిరాశ మిగిలింది। ప్రస్తుతానికైతే ప్రియదర్శి అలానే ప్రభాస్ సీను ఇక 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఇలా వెన్నెల కిషోర్ లాంటి కమిడియన్స్ ఉండడంతో తనకి తెలుగు సినిమాల్లో కాస్త అవకాశాలు కష్టంగానే అనిపిస్తుంది। అయితే దీంతో ఈసారి మాత్రం సాయి పల్లవ్ మీద ఆశలు పెట్టుకున్నాడు సునీల్। సాయి పల్లవ్ మీద ఆశలు పెట్టుకోవడం ఏంటి? సాయి పల్లవ్తో ఏదైనా మూవీ తీస్తున్నాడా? తన్ని హీరోయిన్గా సునీల్ హీరోగా నటించబోతున్నారని ఆలోచన చేయొచ్చు। అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే, ఎందుకంటే రేపు పడిపడి లేచే మూవీ రిలీజ్ అన్న సంగతి మనకు తెలిసిందే। ఆ మూవీలో సాయి పల్లవితో పాటు డాక్టర్గా నటించాడు సునీల్। అయితే ఆ మూవీలో సునీల్కి సాయి పల్లవికి మధ్య కామెడీ సన్నివేశాలు చాలా ఉంటాయంట। అసలు పడిపడి లేచే మూవీకి హైప్గా నిలిచేది వారిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలని చెప్పుకుంటున్నారు। అయితే ఆ సన్నివేశాలే కనుక వర్కౌట్ అయితే సునీల్ తన కమెడియన్ స్థానాన్ని నిలుపుకోవడానికి మంచి అవకాశమనే చెప్పుకోవాలి। మరి పడిపడి లేచే మనసుపై సర్వానంద్ మాత్రమే కాదు సునీల్ కూడా చాలా ఆశలు పెట్టుకున్నాడని చెప్పుకోవాలి। ప్రస్తుతానికైతే సాయి పల్లవి మ్యానియా నడుస్తుంది కాబట్టి ఈ పరిస్థితుల్లో సాయి పల్లవి ద్వారానే సునీల్కి అదృష్టం దక్కుతుందని ఆయన ఆశపడుతున్నాడు। ఏది ఏమైనా కూడా ఈ పడిపడి లేచే మనసులో సునీల్ క్యారెక్టర్ ఆడియన్స్ను ఆకట్టుకుంటుందా లేదా అన్నది వేచి చూడాలి। మరి నేను చేసిన ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి, దీనిపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ కూడా చేయండి। అలాగే ఎప్పటికప్పుడు ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ను మీకు అందించే మా మైరా మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి। థ్యాంక్ యూ। ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా। ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా। సబ్స్క్రైబ్ టు మైరా మీడియా। ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్। ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్। ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్। ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా। So like, share and subscribe to Myra Media.